స్మృతులు నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందరూ కలిసి ఇలా ఉండడం, ఇంతమంది పెద్దలు, టైం స్పేర్ చేసి దీనికోసం రావడం నా అని ఎవరు పెట్టారు గొప్ప పేరు అంటారు మా గోపాలకి ఇస్తున్నారు. నేను అంటాను అది వాళ్ళ నుంచి మనసులో నుంచి వచ్చింది కాదు, అది ఎక్కడి నుంచో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే చెన్నైలో మేము తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అని కొంతమంది పెద్దలందరూ కలిసి ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు, జగ్గ గారు, కృష్ణ, నేను మేమందరం కలిసి చాలా కష్టపడి మురళీ మోహన్ గారు కూడా ఉన్నారు, అది పెట్టాం. దాంతో సరిపెట్టకుండా ఆ అసోసియేషన్ని ఫస్ట్ టైం తిరుసీమలో పెద్ద సునామీ వచ్చినప్పుడు అసలు ఊహించలేనంత బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతూ శవాల మధ్య నుంచి 6 బస్సులు వేసుకుని మేము దివిసీమకు వెళ్ళి ఆ శవాల మధ్యలో తిరుగుతూ అక్కడున్న వారిని మేము పలకరించి ఆదరించి చేశాం. దాంతో ఆర్టిస్టులు అంటే ఇంత గొప్పవాళ్ళ అని ఒక గుర్తింపు. అంతకుముందు మామూలుగా ఆర్టిస్టులంటే గుర్తింపు ఉండేది, కానీ సినిమా వాళ్ళరా వాళ్ళరా వీళ్ళరా అనేవాళ్ళు అలాంటిది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇలా చివర గార్డులు పెట్టి పిలవడం మొదలుపెట్టి అంత స్థితికి అదొక్కడే కాదు చాలా రకాలు చేసాం. అప్పుడు ఏ నేషనల్ కెలామిటీ వచ్చినా ముందుండి చేయడం జరిగింది. అప్పుడే ట్రస్ట్ కూడా ఫామ్ చేసి ద్వారా సహాయం చేస్తూ ట్రస్టులో ఉన్న మిగిలిన మనీ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఆ అసోసియేషన్ ఇక్కడికి రావడం అంటే తల్లి ఒడిలోకి వస్తున్నది అని మా అన్నారు. ఆ మా ఒడిలోకి వచ్చి ఈ మా ఈరోజు ఇంత అభివృద్ధికి చెందంటే 26 సంవత్సరాలు. ఫౌండర్ ప్రెసిడెంట్ మావాడు చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిరంజీవే కాదు, ఇంకా చాలామంది కలిసి దీన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. దీన్ని ఇలాగే నిలబెట్టాలని, ఈ గౌరవాన్ని ఇలాగే ఉండేలా చేయాలని, అలా చేయాలంటే మాలో అంటే ఇప్పుడు 900 మంది దగ్గర మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ అందరూ నేను నా అనుకోకుండా మా 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 అని అదే మన అని అందరూ కలిసి ఉండాలని, కలిసి చేయాలని చాలా అంటే చేశాం. ఇన్సూరెన్సులు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా ఆర్టిస్టులకి ఎవరి మంత్ వచ్చేలాగా ఇలా చాలా కార్యక్రమాలు చేశాం. అలాగే ఇప్పుడు మన నరేష్ జీవిత పక్కనున్నాడు, మా రాజశేఖర్ నువ్వు అక్కడే ఉంటావు, ఎప్పుడు వెనకున్నా కానీ కానీ ముందుకు వచ్చి మంచి పనులు చేస్తుంటావు. అందరూ కలిసి మంచి పనులు చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని, ఇలాగే గౌరవం దక్కేలా చేయాలని నిలబెట్టిన చాలు. మీరు ఇంకా పెద్ద గౌరవం తీసుకురావకల్లా ఉన్న ఆర్టిస్టులకి సినిమా ఇండస్ట్రీకి ఉన్న గౌరవాన్ని నిలబెడితే చాలు. ఎందుకంటే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కంగారు పడి చూస్తున్నారు, హాలీవుడ్ దృష్టికి కూడా వెళ్తుంది,
దాంతో బాహుబలి సాహు మన సైరా ఈ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత గొప్పదా, ఇంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారా, ఇంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారా అని ప్రతి ఒక్కరు మనకే చూస్తున్నారు. ఎప్పుడైతే మనకే చూస్తున్నారో మన ఏ చిన్న విషయమైనా సరే వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రెస్ వారు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంచేత మన ప్రతి ఒక్క విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేసి మీరందరూ చేయాలని, దానికి మేమందరూ ఏం చేయాలో ఆల్రెడీ చిరంజీవి ఒక అమెరికాలో ఒక ఈవెంట్ ఇచ్చి కొంత కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వచ్చేలా చేశారు. ఆ తర్వాత క్రికెట్ స్టేషన్లో చాలా మేము చాలామంది కూడా చేసాం, అందరూ కలిసి చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి ఈవెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా యంగ్స్టర్స్ అందరూ చూస్తున్నాడు మోహన్ బాబు లాగా యంగ్స్టర్ కదా, యంగ్స్టర్ అంటే మోహన్ బాబు ఇలా చూస్తున్నాడు, యంగ్స్టర్ నువ్వు యంగ్స్టర్వే అంటున్నాడు మురళి మోహన్. అంచేత అందరూ కలిసి ఒక పెద్ద ఈవెంట్ చేసి డిపాజిట్లో ఉన్న అమౌంట్ను ముట్టుకోకుండా దాన్ని 10 ఇంతలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి అందరూ ఆ మెంబర్స్ అందరికీ కూడా చేయాలని, సహాయం చేయాలని, సహకరించాలని. అంటే ఇప్పుడు సినిమా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము కోఆర్డినేషన్ కమిటీని పెట్టాం. అప్పుడు ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులకి సాధారణంగా గొడవలు వస్తుంటాయి, అంతేకాకుండా మిగతా టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్ కూడా రోజు పనిచేస్తారు కనుక ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాన్ని కోర్టుకి వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఈ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయంతో చాలా పనులు చేసాం. అప్పుడు చేస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ కమిటీ ఉందనుకుంటారు. కోఆర్డినేషన్ కమిటీ ఉందా అప్పుడు ఇంకా ఏర్పాటు చేయలేదు, చెయ్యాలా? నేనే ఉండేవాడిని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా. అవును, ఇంకా మైక్ మధ్య దగ్గరే ఉన్నా నేను. అంచేత ఒక మంచి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే బయటకు రాకుండా ఇక్కడే సర్వ్ చేసుకునేలా ఉండాలని, అంతేకాకుండా ఈ మా విషయాల్లో అందరూ ప్రెస్కి వెళ్ళి చెప్పకుండా పక్క బయట అక్కడ ఇక్కడ మాట్లాడకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మోహన్ బాబు, మురళి మోహన్, నేను మేమంతా ఉన్నాం. ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ని ముగ్గురు నలుగురు పిలిచి ఒక జీవితకి రాజశేఖర్కి నరేష్కి చెప్తున్నాను, మీరు ఏదైనా మీ జనరల్గా అనేది మానవ సహజం ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మనం ఇక్కడ ఉన్నాం, ఏం ఆలోచన తపస్సు చేసుకునేవాళ్ళం అని చదివి తగ్గి మామూలు ఇది. ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ చిన్న ప్రాబ్లమ్స్ మీరే సర్దుబాటు చేసుకుని ఏదైనా కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంటే మా అలాంటి వాళ్ళు పిలిచి అంటే మన అలాంటి నేను గౌరవంగా అడ్వైజర్ గవర్నర్ గారికి అడ్వైజ్ చేస్తున్నాను నేను, ఈ పెద్దలందరూ ఇటువంటి అందరిని పిలిచి దీన్ని సామరస్యంగా మనమే పరిష్కరించుకుంటూ మన గౌరవాన్ని ఇలాగే నిలబెట్టాలని, ఇంకా బాగా అభివృద్ధులు తీసుకురావాలని కోరుకుంటూ నా ఆశీస్సులు.